స్నాతకోత్సవానికి ఆశానాశికరమైన మాట చెప్పడం కాదు, సమగ్రంగా ప్రిపేర్ చేసి వచ్చాను చదివేస్తాను. రైల్వే స్టాఫ్ మధ్య మధ్యలో నేను ముఖ్యమంత్రి సగం చెప్పి సగం చెప్పగా కొన్ని సెంటెన్స్ పూర్తిలాగా కాకుండా సమగ్ర వ్యాసం ఇది దయచేసి అవతరించండి. అవసరం కూడా ఇప్పటిదాకా మీ స్టూడెంట్స్ విద్యార్థులు ఈ క్షణం నుంచి మీ చేతిలో ఒక ఆయుధం వచ్చింది, ఒక ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూట్ నుంచి మీకు ఒక డిగ్రీ వచ్చింది, సమాజంలో మీరు భాగం అయిపోతుంది. ఇంతవరకు అక్కడ కూర్చొని హాయిగా తల్లిదండ్రులు సమస్యకుంది మనీ మనీ ఆర్డర్ మనీ ఆర్డర్స్ కాకుండా అంతా ఆర్టీజీఎస్ లేదా డ్రాక్స్ డబ్బులు రిసీవ్ చేస్తున్నారు చదువుతున్నాను. ఇక్కడ కూర్చుని చుట్టూ సమాజాన్ని చుట్టూ కూర్చున్నాం ఏమి తీసారు మనం ఆ దేశం బాగలేదు ఆ దేశంలాగా లేదు ఈ నోట్ల రద్దు ఈ పొలిటిషన్స్ ఏంటి బ్యూరోక్రాట్స్ ఏంటి ఎవ్రీ ఇష్యూ ద పార్ట్ ఆఫ్ యువర్ టుడే ఇక్కడ మీద పార్ట్ ఆఫ్ సొసైటీ ఇక మీద మంది చెప్పలేదు మేము మీద తిట్టుకోవాలి. మీరు సమాజం మా బాధ్యత వహించేటువంటి మనుషులుగా మారిన తర్వాత మీరు ఆ సమాజాన్ని మార్చగలిగితే మార్చాలి చూపించిన అవకాశం లేదు. ఆ లక్షణం ఏంటి విద్యార్థి ఉన్నప్పుడు మనం చుట్టూ ప్రపంచాన్ని బాగా పోరాటించవచ్చు. ఇది ఆస్తి పక్షపాతం, ఇది నెపోటిజం, ఇది ఫేవరిజం, అసమానం ఎక్కువై మెరిట్ వ్యాల్యూ లేదు, రిజర్వేషన్స్ ఏమిటి, ఇలాంటి అన్ని కబుర్లు మాట్లాడారు. ఉద్యోగ వ్యవస్థ మీరు తిట్టుకు కూర్చున్నారు కానీ ఈ డిగ్రీ తీసుకొని ప్రపంచంలో గడువు పెట్టిన తర్వాత యు ఆర్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ అండ్ ఎనీథింగ్ దట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ సొసైటీ యు ఆర్ రెస్పాన్సిబుల్. దట్ మీన్స్ ఎనీ చేంజ్ యు ఆర్ నౌ ఆస్పైరింగ్ ఫర్ యూ షుడ్ బ్రింగ్ ఇట్ రెస్పాన్సిబిలిటీ హస్ కమ్ ఆన్ యూ నౌ. యు కాంట్ పుట్ ఎనీథింగ్ ఆన్ అవుట్ సైడ్ సొసైటీ. ఇంట్రడక్షన్తో నేను నా చదివేస్తాను. సాధారణంగా స్నాతకోత్సవం విశ్వవిద్యాలయం నేను తెలుగులో మాట్లాడుతున్నాను. ప్రతి మనిషి మాతృదేశాన్ని మాతృభాషను నేర్చుకుంటాం గర్వంతో చాటుకో. ఒక భాష బాగా వస్తేనే ఇంకో భాష నేర్చుకోవచ్చు, సైకిల్ నడపడం వస్తేనే స్కూటర్ వస్తుంది, సైకిల్ అందుబాటులో ఉండే వాహనం అయితే తెలుగు మన ఇంట్లో పాడే భాష. విజ్ఞాన విషయాలు సైకిల్ తెలుగులో నేర్చుకోవడం సులువు. ఒకసారి విషయం తెలిసాక దాన్ని వ్యక్తీకరించడానికి తెలుగు అయిన వాడు వచ్చు, ఇంగ్లీష్ అయిన వాడు వచ్చు. అందువల్ల మాతృభాషను విస్మరించకండి. మాతృభాష కంటి చూపు రండి, ఇతర భాషలు కళ్ళజోడు. కంటి చూపు అంటూ ఉంటేనే కళ్ళజోడు మార్చడం. తెలుగు నేర్చుకుని భాషను ఉద్ధరిస్తాము అనుకో అదే నేను ఉద్ధరిస్తాను. జపాన్ వాళ్ళు చైనా వాళ్ళు పెరిగింది ఇంగ్లీష్ నేర్చుకుని కాదని గుర్తుపెట్టుకోవాలి. జర్మన్స్ కూడా వాళ్ళ సొంత భాషలు అన్ని సాంకేతికతను నేర్చుకున్నారు, వాళ్ళు మనకన్నా గతపడింది. ఈరోజు ఈ డిగ్రీ అనుకోని సమాజంలో అడుగుతున్న నేర్పించిన హృదయపూర్వక అభినందన. ఇటువంటి ప్రత్యేక సందర్భంలో అనేక మంది మహోన్నత గతంలో అనుభవించిన ఈ వేదిక నుంచి మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం కలిగించడం మా గౌరవనీయులు బావగారు పెట్టారు ఎంతో కృతజ్ఞత. ప్రత్యేక సందర్భం ఎందుకుంటున్నానంటే ఉన్నత శిఖరాలకు చేర్చగలని ప్రయాణంలో తొలి అడుగు పడేది ఈరోజు. మీకు ఇవాళ వచ్చే మీ డిగ్రీ ఇది అల్టిమేట్ గోల్ కాదు, ఇది అల్టిమేట్ లక్ష్యం కాదు, ఇది కేవలం ఒక ఉపకరణం మాత్రమే. మీరు ఒక సరైన ఆదర్శవంతమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవడానికి అవసరమైనటువంటి ఉపకరణం మాత్రమే. మీరు ఇవాళ నుంచి రకరకాల ఆలోచన చేయవచ్చు. మీరు ఒక ఉద్యోగం వచ్చుకున్నారా, మీరు ఒక వ్యాపారవేత్త కావాల్సుకున్నారా, మీరు ఒక ప్రభుత్వాధికారి కావాల్సుకున్నారా, మీరు ఎప్పుడు ఆలోచించండి. నేను సజెస్ట్ చేసేటువంటి ఒక రాజకీయ నాయకుడిగా కావచ్చు ఇది ఆలోచించండి. ముందుగా ప్రతి ఒక్కరి ఆలోచన జాబ్ ఎక్కడ క్యాంపస్ ఇంట్రెస్ ఉంటాయి, ఆ క్యాంపస్ ఇంట్రోమెన్స్ అయిపోతాం లేదు మొట్టమొదటి ఆలోచన. చాలా కొద్ది మందికి నేను ఇంటర్ప్రెనర్ కావాలని ఆలోచిస్తుంది. ఒక ఉద్యోగి ఉద్యోగం చేపట్టే తనని తన కుటుంబాన్ని తన కుటుంబ సభ్యుల్ని మాత్రమే ఉద్ధరించుకోగలడు.
ఒక వ్యాపారం పెట్టాలి మాకు ఎంతవరకు మారాలనుకుంటే ఆ సైబర్ ఎంటర్ప్రెన్యూర్ ఎంటర్ప్రైజ్ పెట్టి మీడియం స్కేలా స్మాల్ స్కేలా లార్జ్ స్కేలా వంద మంది నుంచి 10,000 మంది వరకు వాళ్ళ తరాలకు మీరు మార్చే అవకాశం ఉంది. వాళ్ళ కుటుంబాన్ని పోషించే శక్తి సామర్థ్యం చూస్తే అది ఒక సెమిస్టర్ ఉద్యోగం ఒక పారిశ్రామిక సంబంధం పెట్టడం లేదు అడ్వాన్స్. ఒక ప్రభుత్వాధికారిగా ఉన్న ఒక ఆయన తీసుకుని ఆ పోర్ట్ఫోలియో పెట్టి ఆ దిశలో ప్రజలకు పోయిన వ్యక్తిగా నిలవచ్చు. అది కూడా మంచిది. అంతకన్నా నేను నా కోరిక ఇవాళ దేశానికి లాయర్స్ కొరత లేదు, బిజినెస్ పీపుల్ కొరత లేదు, డాక్టర్లు కొరత లేదు, ఇంజనీర్లు కొరత లేదు. కొరతల సరైన నాయకుడు లేకపోవడం సరైన నాయకుడు నాయకుడు చాలామంది నాయకులు వినాయకులు వాటి కాదు. వాళ్ళందరికీ దృష్టి ప్రజల భావంలో కానీయంగా వాళ్ళ పదవిని కాపాడుకోవడానికి ఎన్ని అక్రమాలను చేయగలరు ఆ పదవిలో ఉండడానికి దేశ ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేయగలరు ఓట్ బ్యాంక్ కాపాడుకోవడానికి అనేక సంక్షేమ పథకాల పేరుతో అన్ని ఉచితాలు ఇచ్చి దేశ ఆర్థిక వ్యవస్థని కోరిక చేయగలరు. ఇలాంటి నాయకులు ఈ సమాజంలో తిరిగి భారతదేశం తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలి అంటే తప్పనిసరిగా కొత్త నాయకులు కావాలి, నిజాయితీ గల నాయకులు కావాలి. ఈ పదవిని కాపాడుకోవడానికి మనం ఎలాంటి ఎత్తులు వేయాలనే ఆలోచన లేని నాయకులు కావాలి. భారతదేశం ఒకనాటి ఉన్నత స్థితి మరి చేరుకోవడానికి మనం ఏమి కృషి చేస్తే ఈ గడ్డ ఈ నేల ఒకప్పుడు ప్రపంచానికే శిఖరాయమానంగా ఉన్నటువంటి ఈ దేశం విజ్ఞాన విషయంలో కానీ ఆర్థిక ఉత్పత్తిలో కానీ సైన్స్ టెక్నాలజీ అన్నింటిలో ఆధ్యాత్మికంలో కానీ ఇంత ముందున్న దేశం ఇవాళ ఈ రకమైనటువంటి దుర్దిష్ట కారణం సరైన నాయకులు లేకపోతే దానికి చాలా వేకెన్సీస్ ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఎవరు దానిపై చూడటం లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఆ ఇంగ్లీష్ వాళ్ళు చెప్పినటువంటి ఒకనొక అడేజ్ ఏంటంటే పాలిటిక్స్ ఇస్ ది లాస్ట్ సబ్జెక్ట్ ఆఫ్ గ్రోత్. అది నన్నే అందుకని రాజకీయాలు చూడటం ఫెయిల్ అయిన వాడు క్లాస్ వరకు అక్రమాలు చేసేవాడు టీచింగ్ బట్టి కొట్టినవాడు రోడ్డు పెట్టినవాడు ఆ తర్వాత స్కీమ్ రోడ్డు ఎదిగిన వాడు వాడే రాజకీయాలు వస్తున్నాడు. వాడు క్లాస్లో ఫస్ట్ మార్క్ తెచ్చుకున్నవాడు, సమాజం పట్ల అవగాహన పెంచుకున్నవాడు, దేశం పట్ల భాష పట్ల గురువు పట్ల తల్లి పట్ల తండ్రి పట్ల మమకారం పెంచుకున్నవాడు ఒక ఉత్తమ లక్షణం ఒక విద్యార్థి బయటకు వచ్చి ఒక చిన్న ఉద్యోగం ఎంచుకుంటున్నాడు. చాలా ఇన్ని మంచి లక్షణాలు విద్యార్థి ఒక చిన్న పోర్ట్ఫోలియోని ఇవ్వడిపోవడం నాకు ఇష్టమే. అతను ఏం చేయాలంటే సమాజం కోసం ఈ దేశ జనాభా నూటమి కోట్ల తలరాత్రం మాత్రమే నాయకులుగా ఎదగడానికి అవకాశం కల్పిస్తుంది. రాజకీయాన్ని చేతపట్టి సరైన నాయకత్వం వహించి దేశం యొక్క దిశా నిర్దేశం చేసేటువంటి గొప్ప నాయకులు ఎదగాలని నా కోరిక. మీలో కనీసం ఒక 5 మంది ముందుకు వచ్చి అవును మేము ఏదో ఉద్యోగం పెట్టుకోం, మేము ఏదో పరిశ్రమ పెట్టాం, తప్పనిసరిగా నాయకత్వం వైపు నడుస్తాం, ఈ దేశానికి ఒక మార్గం చూపిస్తాం అనేటువంటి సంకల్పంతో వస్తే నేను మా బావగారు పాద నమస్కారం చేస్తాను, పాదాభిషేకం చేస్తాను. అలాంటి స్ఫూర్తిని కలిగించుకుని సభ